అయితే దానికి సార్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, నా మీద ఉంటా రిజిస్టర్ అయింది. అయితే మళ్ళీ మిమ్మల్ని సార్ అడిగినాం, అడుగుతున్నాం ఫైల్ అంటే ఓ డీటెయిల్ లెటర్ రాసింది. ఆ కాదు ఇంటిమేషన్ ఇచ్చింది, అది లీగల్లీ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఒక సాధారణ ప్రజలు ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కంపల్సరీ రిజిస్టర్ చేయాలి. మీకు కారణం ఇచ్చింది అంటే మేము మళ్ళీ లెటర్ రాసాము. ఏంటంటే ఇది వాస్తవం కాదు, చట్టం ప్రకారం తప్పక రిజిస్టర్ చేయాలి. అండ్ లెటర్ రాస్తే నేను లెటర్ రాసి 21st అయింది, దానికి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. మరి నా రాసిన ఉత్తరానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అయితే నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటే ఒకటి రాసిన, మీరు ఐదర్ యూ రెస్పాండ్ టు ఇట్, నేను చేయము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని రెస్పాండ్ చేయాలి, లేకపోతే ఎఫ్ఐఆర్ అని రెజిస్టర్ చేయాలి. 21st లెక్క చేసిన మీ దగ్గర ఉన్నాయి, మీరు కాపీ ఉన్నాయి. ఎవడో జలవాలి, నేను జలవాలి, మీ పోలీస్ ఆఫీసర్ జలవాలి, అది లక్ష్యం అంతేకాదు. మీరంటున్నారు నేను పోలీస్ ఆఫీసర్లు కొట్టి బట్టలు చెప్పి తలమేసినది. నేనంటుంది ఏంటంటే మీ పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా మా ఊళ్ళో నుంచి మా మీద దాడి చేసిన ఎవరో ఒకటి కరెక్ట్ కదా, ఎవడో ఒకటి చేసుకోవాలి. మొన్న లోక్సభ ఎలక్షన్స్ అనౌన్స్ కాగానే మా కార్యకర్తల ఇంట మా ఇంట ఎవరో తిరుగుతూ ఉన్నారు. మేము అనుకునేది వీళ్ళందరూ ఎవరో జాసూసులు, టీఆర్ఎస్ జాసూసులు. ఓసారి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము, పట్టుకొని ఉరికిపోతుంటే వాళ్ళు పోయినరు. రెండోసారి మా ఆఫీస్ డెడ్ ఎండ్, మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వస్తే డెడ్ ఎండ్ ఉన్నది, అంటే అక్కడ అటు పోతే మళ్ళీ తిరిగి రావాలి. అప్పుడు పట్టుకుంటే వాళ్ళు అన్నారు మేము జాసూసులం కాదు, మేము టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ కావు, మేము డిపార్ట్మెంట్ మనుషులమని వాళ్ళు ఐడి కార్డ్స్ పెట్టిండ్రు. మేము ఆశ్చర్యపడ్డం ఏంటంటే అరే పోలీస్ వాళ్ళు ఇట్లా జాసూసుల తిరిగి ఎందుకు తిరుగుతుండ్రు. నిజంగానే పోలీస్ వాళ్ళు అట్లా తిరగాలంటే వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. ఎట్లయితే వారెంట్ కావాలనో ఇంటి సెర్చ్ చేసేందుకు, కానీ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుంటే మా ఊళ్ళని ఫాలో చేస్తున్నారు. త్రూ అవుట్ ఎలక్షన్స్ కంటే ముందు మేమేం చేస్తున్నాము, అక్కడ పొలిటికల్ జాసూసుల దగ్గర వాళ్ళు పోలీస్ పనిచేస్తుండే, ఇద్దరిని పట్టుకొని మేము ఫోటోలు తీసుకొని ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. దాని తర్వాత మా ఆఫీస్కు లోపలికి, మీదికి ఫస్ట్ ఫ్లోర్లు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో కాదు, వచ్చి మా ఊళ్ళని ఇంటరాగేట్ చేస్తుండ్రు, పేపర్లు తీసుకోబోతుండ్రు, పేపర్లు ప్లాంట్ చేయబోతుండేమో. అటువంటి పరిస్థితిలో నేను వచ్చి మీరు ఎట్లొచ్చిందంటే నాకంటే పెద్ద కొట్టితోటి మీరెవరు అడుగుతందుకు మా దగ్గర, అదే నేను ఈ ఆఫీస్ యజమానిని, నేను ఎంపీని, మీరు నా ఆఫీస్కు రా వస్తందుకు మీ మ్యాజిస్ట్రేట్ ఒక వారెంట్ ఉండాలి, లేకుంటే మా ఊళ్ళో పర్మిషన్ ఉండాలి. మీరు పర్మిషన్ అని చూపెట్టండి, వారెంట్ అది చూపెట్టండి, అన్నున్నాయని ఒక్కటి చూపెట్టలేదు. మా వాళ్ళందరినీ వీడియో తీసుకోమన్నాం, వీడియో సాక్షిగా ఉన్నాయి వీడియో. అయితే అప్పుడే వాళ్ళు పోత లేకుంటే రూడ్గా బిహేవ్ చేస్తుంటే, మమ్మల్ని థ్రెటనింగ్ చేస్తుంటే, నేను అక్కడి నుంచే సైబరాబాద్ కమిషనర్ ఫోన్ చేసినాను, నేను అక్కడి నుంచే డీజీపీ గారు ఫోన్ చేసినాను. అయితే వాళ్ళు కూడా ఒప్పుడు ఏంటంటే వాళ్ళు వారెంట్ లేకుండా మీ ఆఫీస్ లోపల రాలేదు. తర్వాత మీ సిఐ ఫోన్ చేయమంటే చేస్తలేరు. వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడియ్యలేదు. అయితే మీ సిఐ మాట్లాడదాక నేను కన్విన్స్ కాను, మీకు పర్మిషన్ అన్న చూపెట్టండి. అయితే ఆఖరికి నన్ను మాట్లాడియ్యలేదు, వాళ్ళే మాట్లాడి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు, వితౌట్ వారెంట్ విత్ వీడియోస్ వాళ్ళు పట్టుబడ్డారు. అయితే ఇది నేను ఇమీడియట్లీ ఆ రోజు వికారాబాద్ పోయేది ఉండే, డీజీకి అండ్ సైబరాబాద్ కమిషనర్కి ఎట్లయినా వాయిస్లో కంప్లైంట్ ఇచ్చిన,
వికారాబాద్ పోయి ఇక్కడికి వచ్చే వరకు ఉల్టా నా మీద నేను పోలీసు వాళ్ళను రోడ్ మీద నుంచో ఎక్కడి నుంచో కొట్టి వాళ్ళ బట్టలు చింపి నా రూమ్ లేచి లాక్ వేసిన అని నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీదేమో, నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేదు, ఇప్పటి వరకు ఫైల్ చేయలేదు. 16 నాడు జరిగింది ఇది. దాని తర్వాత నెల అయిపోయింది, మేము ఉత్తరం రాసినాము 20వ తారీఖు. ఏంటంటే మీరు ఇట్లా కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అట్లా ఊకనే నాన్స్తందుకు వీల్లేదు, అది ఇన్ని రోజులైంది, ఇది సీరియస్ కేసు అంటే వాళ్ళు ఏదో కారణం ఇచ్చింది చట్టం ప్రకారంగా మేము చేయవచ్చని మా లాయర్లు అంటే పెద్ద లాయర్లు ఢిల్లీ నుంచి ఇక్కడ కన్సల్ట్ చేసి అట్లా చేస్తందుకు ఉండదు. మీరు ఎట్టి పరిస్థితిలో ఒక సాధారణ ప్రజల ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు తప్పనిసరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, చట్టం లేని రాచున్న ఆ చట్టం కూడా మేము పంపించాం. ఇప్పటి వరకు ఆ ఉత్తరానికి రెస్పాన్సే కాలేదు. అయితే నేను ఈరోజు మళ్ళోసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళో లెటర్ రిక్వెస్ట్ ఇస్తున్నా, మీరు నా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అనే ఫైల్ చేయండి, లేకుంటే కనీసము మీరు నా ఉత్తరానికి జవాబుని ఇవ్వండి. ఎందుకంటే ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారని జవాబుని ఇవ్వాలి, లేకుంటే మీరు ఎఫ్ఐఆర్ అన్నా. నిజంగానే చూస్తే వాళ్ళు చేసిన కంప్లైంట్స్ నా మీద చాలా పెద్ద కంప్లైంట్స్, నేను వాళ్ళు చేసిన కంప్లైంట్స్ మీద పెద్ద కంప్లైంట్స్. ఎవరో ఒకడు అబద్ధం చెప్తున్నా అనుకోండి, సరే నేనే అబద్ధం చెప్తున్నా, అయితే నేను జైలు పోవాలి కదా. ఆయన అబద్ధం చెప్తే ఆయన జైలు పోవాలి. ఎవరో ఒకడైతే తప్పనిసరిగా ఇలా జైలుకు శిక్ష అనుభవించాలి, తప్పనిసరిగా వాళ్ళు జైలుకు పోవాలి. ఇది జైలు ఒకటి రెండు నెలలు కాదు, నేనన్నా 7 ఏళ్ళు జైల్లో ఉండాలి, వాళ్ళన్నా 7 ఏళ్ళు జైల్లో ఉండాలి. ఇలా అటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేదు? అండ్ తప్పనిసరిగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. Subscribe us and press the bell icon for more interesting updates.